శుభోదయం పిల్లలు మనం నాలుగో తరగతికి సంబంధించి ఆరవ పాఠ్యాంశం వినాయక చవితి సగం చెప్పుకున్నాము మిగతా సగం ఇప్పుడు చెప్పుకుందామా మరి వినాయకుని పండగను మన రాష్ట్రంలో చాలా గొప్పగా చేస్తారు నవరాత్రులు అలాగే లాస్ట్ రోజేమో ఏ చెరువుల్లోనో నదుల్లోనో ఘనంగా ఊరేగించి నదులలోనూ నీటిలో కలిపేస్తారు నిమజ్జనం చేస్తారు అని చెప్పుకున్నాం అయితే ఈ పండుగను మన రాష్ట్రంలోనే కాక దేశమంతటా కూడా వైభవంగా జరుపుకుంటారు మన రాష్ట్రంలోనే కాదు ప్రతి దేశంలోనూ కూడా మన దేశమంతటా కూడా చాలా గొప్పగా జరుపుకుంటారట మహారాష్ట్రలో వినాయక చవితిని అత్యంత వైభవంగా చేస్తారు వినాయక చవితి జాతీయ సమైక్యత కోసం వినియోగించిన ఘనత బాలగంగాధర్ తిలక్ గారికి దక్కింది బాలగంగాధర్ తిలక్ అంటే మనకి స్వాతంత్రం కోసం పోరాడిన నాయకుల్లో స్వాతంత్ర ఉద్యమ నాయకుల్లో బాలగంగాధర్ తిలక్ ఒకరని చెప్పాం కదా ఈయన అప్పుడు స్వాతంత్రోద్యమం టైంలో సమైక్యత భారతీయ జాతీయ సమైక్యత కోసము ఘనంగా గొప్పగా జరిపారట ఈ పండగను వినాయక చవితిని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడడానికి ఐకమత్యం అవసరమని ఆయన గుర్తించారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి అంటే మన దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద నడవాలి అందరూ ఐక్యత కావాలి అందరూ సమైక్యంగా ఉండాలి అని చెప్పేసి గుర్తించిన వారు ఈ బాలగంగాధర్ తిలక్ అనమాట అందుకని పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అంటే ఎయిటీన్ నైంటీ టూలో వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించారు అయితే ఈ వినాయక చవితిని అందరూ జరుపుకోవాలని అందరి సమక్షంలో ఈ సంబరాన్ని నిర్వహించారు ఎవరు బాలగంగాధర్తలకు నాటి నుంచి ఈ పండుగను ఊరు వాడ సంబరంగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది అప్పటి నుంచి కూడా ప్రతి ఊర్లోనూ ప్రతి వీధుల్లోనూ కూడా ఈ వినాయక చవితిని సంబరంగా సం సాంప్రదాయంగా జరుపుకోవడం జరిగిందనమాట అయితే మన రాష్ట్రంలో కూడా వాడవాడల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుకుంటారు చివరి రోజు నిమజ్జనం చేస్తారు చెప్పుకున్నాం కదా మన రాష్ట్రంలో తొమ్మిది రోజులు కూడా వినాయకుని విగ్రహాలను వీధుల్లో ప్రతిష్ఠించి పెద్ద విగ్రహాలను తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేయించి చివరి రోజేమోంచి నిమజ్జనం చేస్తారు అని చెప్పుకున్నాం కదా ఇలా చేస్తారనమాట తర్వాత అయితే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా గణపతి ఉత్సవాలను భారీ విగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు భారీ విగ్రహాలు అంటే పెద్ద విగ్రహాలు అనమాట పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం పెడుతుంటారు పెద్ద పెద్ద విగ్రహాలు అలాగే మన విశాఖపట్నంలో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు అయితే ఈ పండుగకు వాడవాడల వేలాది మండపాలు ఏర్పాటు చేస్తారు వాడవాడ అంటే వీధి వీధి ప్రతి వీధిలో కూడా వేల కొన్ని వేల మండపాలు ఏర్పాటు చేస్తారు స్టేజ్లు ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహాలను రకరకాల ఆకారాల్లో తయారు చేస్తారు ఒకే ఆకారాలు ఉంటాయా వినాయకుని విగ్రహాలు బోలెడైన ఆకారాలతో తయారు చేసి పెడుతూ ఉంటారనమాట వాటికి తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు పూజలు చేస్తూ ఉంటారనమాట అలాగే సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో వీటిల్లో చోటు అన్నమాట తర్వాత మన నగరాలు విభిన్న మతాలకు సంస్కృతులకు ముఖ్యమైన కోడలి అంటే వేరు వేరు మతాల వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇలా వేరు వేరు మతాల వాళ్ళందరూ కలిసి ఉన్న మన నగరాలన్నమాట అలా హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లోని ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు అంటే ముస్లింలు కూడా ఈ హిందువులు జరిగే ఈ పండుగలో వినాయక చవితి పండుగల్లో పాలు పంచుకుంటారు అంటే కలిసిమెలిసి ఉంటారనమాట ఇది మత సామరస్యానికి ప్రతీకగా బాసిల్లుతుంది మత సామరస్యం అన్ని మతాలు సమానమే అనే దానికి ఇది ప్రతీకగా చూపుతుందనమాట ఈ పండుగ పండుగ సంబరాల్లో మండపాలు నిర్వహణలో వీరు కూడా ముఖ్య పాత్ర వహిస్తారు ముస్లింలు కూడా ఈ పండుగల సమయాల్లో మనకి చేదోడు వాదోడుగా హెల్ప్గా ఉంటారనమాట ముఖ్య పాత్ర వహిస్తారు నిమజ నిమజ్జనోత్సవం మంచినీరు అందించే చలువ పందిళ్ళు నిర్వహణలో ముస్లిం సోదరులు సహాయ సహకారాలు మరువురానివి నిమజ్జనోత్సవం సమయంలో అంటే వినాయకుని విగ్రహాల్లో నిమజ్జనం చేసే కలిపే సందర్భాల్లో వాళ్ళు హిందువులకు సేవలు చేస్తారంట మంచినీరు అందించడం లేదా ప్రసాదాలు పంచే పంచడం ఇలాంటి సహాయ సహకారాలను అందిస్తారనమాట అదేవిధంగా రంజాన్ మాసంలో వస్తుంది చూడండి రంజాన్ పండుగలో కూడా ముస్లింలు జరుపుకునే పండుగల్లో కూడా హిందువులు కూడా పాల్గొంటారనమాట హిందువులకి హిందువులు కూడా వాళ్ళకి సహాయం అందిస్తూ ఉంటారు అలాగే ఇఫ్తార్ విందు కలిసి ఆరగిస్తారు అంటే హిందువుల్ని విందుకు పిలుస్తారనమాట ముస్లింలు అలా కలిసి హిందువులతో కలిసి విందు ఆరగిస్తూ ఉంటారు ఇలా మనం జరుపుకునే పండుగలను జాతీయ సమైక్యతకి అర్థం పడుతుంది అలా అందరూ జరుపుకునే పండుగలు కూడా జాతీయ సమైక్యత అందరూ సమానమనే ఒక అర్థాన్ని చూపెడుతుందన్నమాట ఈ పండుగలు ఏ అందుకు అందరూ సమానమైన ఐక్యత ఇలా హిందువులు ముస్లింలు ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకుంటూ ఐక్యమత్యంతో మెలుగుతూ మెలగడాన్ని చూపిస్తుంది ఈ పండుగ ఇప్పుడు తర్వాత చూడండి ఈ కింద పారాగ్రాఫ్ని చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి పక్కనే ఉన్నాయి తర్వాత ఇస్తాను క్వశ్చన్స్ ముందు ఈ పారాగ్రాఫ్ని చదవండి గజాననుడు గణాలకు అధిపతి అయినందువల్ల గణపతి అని అంటారు విశిష్టమైన నాయకుడైనందువల్ల ఏమంటారు వినాయకుడు అని అంటారు అలాగే విఘ్నాలకు అధిపతి అయినందువల్ల విఘ్నేశ్వరుడు అని అంటారు ఏ బాణ వంటి పెద్ద పొట్ట కలిగినందువల్ల ఏమంటారు లంబోదరుడు అని అంటారు ఏ వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం మన తరువాత తరాల వారు కూడా ఈ పండుగను జరుపుకునేలా మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి వినాయకుని విగ్రహాల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కృత్రిమ రంగులు నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలవడం వల్ల జల కాలుష్యం సంభవిస్తుంది ఎన్నో జలచరాలు చనిపోతున్నాయి అందువల్ల బంకమట్టితో ప్రకృతి సిద్ధమైన రంగులను వాడుతూ వినాయకుని విగ్రహాలను తయారు చేయాలి ఈ పండుగ ప్రకృతిని దేవుణ్ణి అనుసంధానం చేస్తుంది అందువలనే ఈ పండుగతో పాటు ప్రకృతికి ప్రధా ప్రాధాన్యమిద్దాం ఇద్దాం ఆనందంగా పండుగ జరుపుకొని పర్యావరణాన్ని రక్షిద్దాం ఇప్పుడు చదివాం కదా ఇప్పుడు వరకు చదివాం కదా ఆ పారాగ్రాఫ్లోనే వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి నేను రాశాను గణేషుని గణపతి అంటారు ఎందుకు ఎందుకంటే గణాలకు అధిపతి అయినందువలన తర్వాత రెండవది చూడండి వినాయకుని విగ్రహాల తయారీలో బంకమట్టినే వాడాలి ఎందుకంటే ఎందుకంటే అని చెప్పుకున్నా జల కాలుష్యం నివారించటకు జల కాలుష్యము పెరుగుతుంది కనుక బంకమట్టినే వాడాలి జల కాలుష్యం నివారించడానికి తర్వాత మూడవది గణేశుణ్ణి విఘ్నేశ్వరుడని ఎందుకంటారంటే ఎందుకంటారు విఘ్నాలకు అధిపతి అయినందువల్ల తర్వాత ఏంటి గణ గణేషుణ్ణి లంబోదరుడు అని అంటారు ఎందుకంటే ఎందుకంటారు పెద్ద పొట్ట కలిగినందువల్ల ఉన్నందువల్ల పెద్ద పొట్ట ఉన్నందువల్ల లంబోదరుడని అంటారనమాట ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఐదో క్వశ్చన వినాయక చవితి మత సామరస్యానికి ప్రతీక అంటారు ఎందుకు ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా ఈ పండుగలో పాల్గొనడం వల్ల ముస్లింలు కూడా ఈ పండుగలో పాలు పంచుకోవటం వల్ల మనం మత సామరస్యానికి ప్రతీక అంటాము ఈ క్రింది పేరాను చదవండి తారుమారై ఉన్న పదాలు పదాలు తారుమారుగా ఉన్నాయి ఉండాల్సిన చోట ఉన్న పదాలను చదివి పెట్టి చదివి రాయాలి సరేనా ఇప్పుడు చూడండి చదివి వినిపిస్తాను ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు అది తప్పు అక్కడ ఏ పదం ఉంచాలో తర్వాత చూద్దాం ముందు చదువుతాను శ్రద్ధగా వినండి దారిలో వినాయకుని బాణవా బాణ పొట్టను చూసి పురాణాలు నవ్వడం నవ్వట అలాగే దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి పూజక్షతలు వస్తాయని సపించింది తప్పు అవన్నీ కూడా దానికి బయట భయపడిన మునులు దేవతలు తిరిగి చేరమని చేయమని కోరారు పూజ చేసి నీలాపనందలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నేవులాపనిందలు రావని చెప్పినట్లు శాప పరిహారం చెబుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ గీత గీసిన వాక్యాలన్నీ కూడా తప్ప పదాలన్నీ కూడా తప్పు వాటిని మనం సరిచేసి ఒక పేరాని రాయాలి అది ఎలా ఎలా అంటే ఇగో ఇక్కడ చూడండి మనం ఇక్కడ సరిచేసి రాసాము ఒక పారాగ్రాఫ్ వచ్చింది చూడండి ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకుని తిరిగి వస్తున్నాడు అక్కడ తప్పు ఉంది చూసారు ఇప్పుడు కరెక్ట్ కనుమ రాసా అనమాట తిరిగి వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ పొట్టను చూసి అంటే పెద్ద పొట్టను చూసి చంద్రుడు నవ్వట నవ్వాడట ఎవరినవ్వరు చంద్రుడు దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శపించింది దానికి భయపడిన మునులు దేవతలు శాప పరిహారం చేయమని ఆ శాపం ఇచ్చిన శాపాన్ని పరిహారం చేసుకోమని కోరారు ఏ పూజ చేసి పూజాక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి నేలాపనిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి మనం ఎప్పుడు వినాయక చవితి పూజ చేసుకొని ఆ పూజాక్షతలు తల మీద తల మీద వేసుకుంటాం కదా ఎందుకంటే నీలాపనిందలు రాకుండా అపనిందలు రాకుండా వేసుకుంటామనమాట ఏ పిల్లలు ఇవన్నీ కూడా శ్రద్ధగా చదవడం అలాగే రాయటం నేర్చుకోండి ఇవన్నీ కూడా చదువుతూ ఒక బుక్లో రాయండి సరేనా మరికొన్ని కృత్యాలతో తరువాత వీడియోలో కలుసుకుందాం పిల్లలు ఇవన్నీ శ్రద్ధగా చదవండి ధన్యవాదములు